Khammam jilla Sattupalli mandalam Kakarlapalle panchayatiki prabhutvam nundi manjurena nidulato chepattina abhivruddhi karyakramala gurinchi samachara hakku chattam 2005 prakaram Kakarlapalli gramaniki chendina Koorapati Nageshwarrao ane vyakti gata Agastu nelalo darakastu chesukunnaru deeniki sambandhinchinatuvanti poorthi samacharam ivvadaniki mottam 1880 xerox copyla nimittam 3700 rupayalu chellinchalsi untundannaru panchayati adhikarulu cheppina prakaram Koorapati Nageshwarrao mottam dabbu chellinchi rasidu teesukunnaru office వచ్చి మీ దరఖాస్తుకు సంబంధించినటువంటి సమాచారం తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ఫోన్ చేసి కూరపాటి నాగేశ్వరరావుకు తెలియజేగా నాకు ఎన్ని పేజీలు ఇచ్చింది కవరింగ్ లెటర్ ద్వారా ఇవ్వాలని కోరారు. దానికి నిరాకరించినటువంటి అధికారులు సంబంధిత సమాచారం జిరాక్స్ కాపీలను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించారు. నా పేరు కూరపాటి నాగేశ్వరరావు. మా గ్రామ పంచాయతీలో జరిగినటువంటి మా గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి నిధుల గురించి వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పనులు చేసినటువంటి పనుల మీద మాకు పూర్తి సమాచారం కావాలని మాకు లెక్కలు కావాలని నేను 7/22/2002న సమాచారం కింద నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సమాచారం నాకు అందనందున నేను పంచాయతీ రాజు డెవలప్మెంట్ ఆఫీసర్లో సత్తుపల్లి మండల ఎమ్మెల్యే గారికి నేను అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసిన తర్వాత నేను అడిగినటువంటి లెటర్ మీద 24 రోజులకి నాకు మేము ఇచ్చే సమాచారం 1800 పేజీలు వస్తుంది. దానికి 2 రూపాయల లెక్కన మీరు 3760 రూపాయలు కట్టాలని చెప్పేసి నాకు లెటర్ ద్వారా తెలియపరిచాడు. తెలియపరితే నేను 9వ నెల 15వ తారీఖున నేను డబ్బులు కట్టాను. నేను డబ్బులు కడితే నాకు ఆలస్యంగా ఆ అక్టోబర్ 2వ తారీఖున నాకు ఫోన్ చేసి మీకు ఇచ్చిన మీ సమాచారం మీరు అడిగిన సమాచారం మేము తయారు చేశాము మీరు తీసుకెళ్ళండి అని నాకు ఫోన్ చేయడం జరిగింది. దాని మీద నేను మీరు ఇచ్చేటువంటి సమాచారం 13/10 నెలలో నాకు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నేను లెటర్ తీసుకొచ్చి కవర్ తెచ్చుకున్నాను. పోస్ట్ కవర్ తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఈ రోజున నేను ఒక పెద్ద మనుషుల సమక్షంలో ఒక మీడియా సమక్షంలో నేను ఆ కవర్ని వాళ్ళు పంపించిన దాని పోస్టల్ని నేను ఓపెన్ చేసి లెక్కగా 685 పేజీలు మాత్రం వచ్చింది. అది డబల్ లెక్కేసుకుంటే 1370 పేజీలు మాత్రమే వచ్చింది. మాకు పూర్తి సమాచారం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇవ్వనందున నేను దీని మీద నేను పూర్తిగా ఈ సమాచారం అంతా కూడా ఇచ్చేసి మళ్ళీ ఈ మన నాకు సమాచారం సరైనటువంటి సమాచారం ఇవ్వనందున దాన్ని నేను చట్టపరంగా వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నానని మా కాకలపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మీరు గమనించవలసిందిగా ఈ ఒక్క మరి పంచాయతీలో జరిగినటువంటి లెక్క ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇంట్రెస్ట్ గా తీసుకొని నేను తీసుకున్నటువంటి లెక్క అందరూ కూడా చూసి మరి వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క కూడా సరిగ్గా లేనందున మరి దీని మీద అందరూ కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను.